ఆయన్ని ధన్యవాదాలు తెలియజేసేదానికి ఆయన నుంచి కలటం జరిగింది. అంతే, అంతమించి ఇంకేముంటుంది? అంతమించి ఇంకేముంటుంది? బాగా పని చేసుకొని పార్టీని బలోపేతం చేసుకుని, మా ఎప్పుడూ లైన్ అదే కాబట్టి, క్యాబినెట్ అయిన రోజు చెప్పాము, 12వ తేదీ చెప్పాను, మీటింగ్లో చెప్పాను, రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాం, ఒకటే. మేమంతా జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులు, ఆయన కోసము 6 నెలలు పనిచేస్తాం. ఆయన గీత గీస్తే దాటని మనుషులు మేమంతా కూడా. దానికి సంబంధించింది అదే విషయాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా వేశాడు కాబట్టి ఆయనకి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ పనిచేసానికి అంతే, ఇంతకుమించి ఇంకేం లేదు. అంటే కాకాని గారికి మీకు కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పి కూడా 2 రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి, దానిపైన ఏమైనా డిస్కస్ జరిగింది? కోల్డ్ వార్ అంటూ ఏమి లేదు. పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా కూడా ఒక కుటుంబంలో చిన్న చిన్న ఒకరు ఉంటారు తప్ప అంతకుమించి మా ఇద్దరికి ఎటువంటి ఆయనకి నాకేమి వ్యక్తిగత లావాదేవీలు ఏమి లేవు, వ్యాపార లావాదేవీలు లేవు, ఏం పోటీ నియోజకవర్గ శత్రుత్వం లేదు, ఏం లేవు. కాబట్టి అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, అంతకుమించి ఇంకేం లేదు. ముందే చెప్పినట్టు నాకు 3 సంవత్సరాలు మంత్రిగా అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. సో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామే తప్ప, 10 మంది మొన్న కూడా చెప్పాము, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా వర్గాలు ఉండవు, ఏమీ ఉండవు, అందరం కూడా ఏకతాటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తాం తప్ప, ఎవరం కూడా ఇక్కడ నాయకత్వాలు లేకపోతే వర్గాలు అనేది ఈ పార్టీలో అసలు ఉండవు. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వర్గం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే వ్యక్తులు మేమందరం కూడా. కుటుంబంలో ఏదైనా ఉండి ఉంటే తప్ప అంతమించి ఆయనకి నాకేం వ్యక్తిగత ఇదేం లేదు. నిన్న మొన్న జరిగిన ఇష్యూస్ నా నియోజకవర్గంలో సంబంధించి గత 2.5 సంవత్సరంగా కూడా ఫ్లెక్స్లు అనేది ఆనవాయితీగా మేము ఎక్కడ కూడా వేసే కార్యక్రమం లేదు ఎక్కడ కూడా. అది 2.5 ఇయర్స్గా నా నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ఫ్లెక్స్లు తీసేశారు, దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడటం జరిగింది. సో అంతమించి తప్ప దాంట్లో ఏం రచ్చ లేదు, రాయుడు లేదు, కావాలని తీసేసేది ఏం లేదు. 2.5 సంవత్సరం నుంచి తెలుగుదేశం ఆరోపించింది, జనసేన ఆరోపించింది, బీజేపీ వాళ్ళు ఆరోపించారు మా ఫ్లెక్స్లు తీసేస్తున్నారని చెప్పి. సో ఇది 2.5 ఇయర్స్ నుంచి నా మీద ఒక ఇది చేస్తానేమో, అదే క్రమంలో కూడా మా పార్టీ వాళ్ళు వేసినా మేము వేసుకున్న ఫ్లెక్స్లు అయినా కూడా తీసేస్తాం కాబట్టి. సో దానిలో క్రమంలో నిన్న జరిగిన ఇష్యూ తప్ప అంతమించి ఇంకోటి ఏం లేదు. అదేం లేదబ్బా, ఇప్పుడే చెప్పాను, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా 2.5 సంవత్సరం ఫ్లెక్సీలు తీసేసాం. నేను మంత్రిగా నేను పాల్గొన్న కార్యక్రమంలో కూడా ఎవడో ఫ్లెక్స్ ఉంటే అక్కడే ఉండి ఫ్లెక్స్ ఇప్పించిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో నియోజకవర్గంలో ఎవరైనా కూడా కాన్షియన్స్, నా నియోజకవర్గం వరకు ఫ్లెక్స్లు ఎక్కడ కూడా గ్రౌండ్లో హోర్డింగ్స్ కట్టుకోవచ్చు కానీ గ్రౌండ్లో ఉండకూడదు అని ఒక పాలసీ తీసుకున్నాం కాబట్టి, అది ఎవరైనా ఒకటే, అది మంత్రి గారైనా, నార్మల్ వ్యక్తి ఫ్లెక్స్ కట్టుకున్నా, ఎమ్మెల్యే కట్టుకున్నా, ప్రతిపక్షాలు కట్టుకున్నా, ఎవరైనా కూడా పాలసీగా వెళ్తున్నాం కాబట్టి అందరూ ఫ్లెక్స్లు తీసాను తప్ప దాన్ని ఏదో విభేదాలు నేను తీయలేదు. అది కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచే దాన్ని ఆనవాయితీగా రిమూవ్ చేశారు, అంతే తప్ప వ్యక్తిగతంగా పోయి తీసింది ఏం లేదు. ఇప్పుడు నిన్న VPR అనేది సంబంధించి పైన ఏదో హోర్డింగ్, అది వాస్తవానికి గాలికి, ఎందుకంటే అవతల పక్క నెల్లూరులో 6 హోర్డింగ్లు ఉన్నాయి VPR అని, 6 హోర్డింగ్లలో 1 హోర్డింగ్లో ఒక పక్క ఆ ఫ్లెక్స్ ఒరిగితే దాన్ని ఏదో తీసేశారన్నారు, అది కూడా గంటకే మళ్ళీ పెట్టడం జరిగింది. అంత లోపల పాపం ఇదిగో మా ABN ఛానల్ అనుకుంటా VPR ఫ్లెక్స్లు తీశాడు, వేమరెడ్డి గారు ఫ్లెక్స్లు తీశాను, ఓరు అర్థంతో కనీసం అది ఎందుకు తీసారు, జరిగింది ఏం జరిగింది అని ఆలోచన లేకుండా సరేలే వాళ్ళకైతే ఎంత గొడవలు జరిగితే ఎంత ఇది జరిగితే వాళ్ళు కొంచెం ఆనందం కాబట్టి చేయడం జరిగింది. అంత మించి దాంట్లో ఇదేం లేదు. చిన్న చిన్న ఇబ్బా ఏమి ఉండవండి, నేను చిన్న చిన్నవి ఉంటాయి అంటే నాకు ఆయనకు ఉన్నాయని చెప్పానా, కాకాని గోవర్ధన్ రెడ్డికి నాకు ఉన్నాయని చెప్పాను. ఏ కుటుంబంలో అయినా కూడా పార్టీలో ఇప్పుడు నిన్న వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, నిన్న పార్టీలో ఫ్లెక్స్లు అంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కట్టిన వాళ్ళు కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. సో వాళ్ళకి మాకు ఉండొచ్చుగా, వాళ్ళకి మాకు ఉండొచ్చుగా. ఇప్పుడు ప్రభాకర్ అన్న ఫ్లెక్స్ తీసేవని ఆయన అనుకోవచ్చు పాపం, వాస్తవంగా మీ మీడియా మిత్రుల మీడియాలో కొన్ని కథనాల వల్ల నేనేదే తీసేసానని ఆయన కూడా భావించవచ్చు. నేను తిరిగి చెప్పే వరకు నేను ఆయనకు పోయి ఇది ఈ విధంగా జరిగింది అని నేను చెప్పే లోపల ఆయన ఏమనుకుంటాడు, నేను తీంచానేమో అని అనుకుంటాడు మీ అన్ని అట్లా. అతను నా మీద పొరపడవచ్చు, నా మీద ఒక తప్పు భావన వచ్చు. సో అట్లాంటివి ఉంటాయి చిన్న చిన్నవి, ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ మిస్అండర్స్టాండింగ్స్ పోతాయి అంతే, అంతమించింది కదా. తప్పే ఉంది, తప్పే ఉందబ్బా. ఇప్పుడు మనం ఒకరు మనకి మంచి చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ సాయం చేయాలని కోరుకుంటాం అంతే, నా దగ్గర ఉన్నది అదే. ఏదైనా సరే ఒక మంచి సాయం చేస్తే ఎక్కువ సాయం చేయాలని కోరుకుంటాను నేను. అదే విధంగా అన్న, అంతమించి ఇంకేముంది. వివేకానంద రెడ్డికి సంబంధించి, వాళ్ళ బ్రదర్కి సంబంధించి మీపైన అనేక ఆరోపణలు చేస్తారు, వాటికి సంబంధించి ఏమని
అంటే అభివృద్ధి జరగలేదు, ఈ ప్రాజెక్టులు ఏం జరగలేదు అనేది వాళ్ళు చెప్తారు. సరే, అభివృద్ధి జరగలేదా, ప్రాజెక్ట్ లేదా, నెల్లూరు నగరం నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్కి సంబంధించి 8,000 కోట్లు వచ్చినాయో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. సో కొంతమంది గురించి మాట్లాడతారు, కొన్ని గురించి గమ్ముకుంటూ మేము మాకు పార్టీ లైన్ ఉంది. సరే, వాళ్ళు దేని కారణాల వల్ల అన్నారో తెలియదు, కానీ మాకంటూ మొన్నే చెప్పాను దీని మీద, మాకంటూ ఒక పార్టీ గీత ఉంటుంది. మేము అది వాళ్ళు అన్నారని చెప్పి మేము కూడా ఆయన్ని విమర్శించడమో లేకపోతే ఆయన్ని ఇంకొకలాగా మాట్లాడటమో అనేది పెట్టుకుంటా పోతే అది బాగోదు కాబట్టి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా అంతే. సీఎం గారు కీలక బాధ్యతలు ఇచ్చారు, ఆయన సొంత జిల్లా ఇన్ఛార్జ్తో పాటు తిరుపతి కూడా ఇన్ఛార్జ్ చేశారు, నెక్స్ట్ రోల్ ఎలా ఉండబోతుంది? మళ్ళీ చెప్తా ఉన్నా, చాలాసార్లు చెప్పాను, ఈసారి మళ్ళీ చెప్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారి సైనికులమే. జగన్మోహన్ రెడ్డి నీడలో పెరిగిన వ్యక్తిని నేను. ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యే కానీ, ఒకరోజు మంత్రి కానీ, ఆయన ఆశీస్సులతో ఆయన నీడలో పెరిగిన వ్యక్తిని నేను. ఆయన బాగుండాలని కోరుకుంటాం, ఆయన కోసం రెట్టింపు ఉత్సాహం, మా కష్టం మా దత్తం కూడా ఆయన కోసం దారిపోస్తాం. ఈరోజు 2 నియోజకవర్గ 2 కోఆర్డినేటర్, 2 జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్గా వేశాను నన్ను. 2 కాదు, రాష్ట్రం అంతా కూడా అవసరమైన దగ్గర నా ఇది తిరుగుతాం. బీసీఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పెద్ద పీట వేస్తున్నాడు, ముఖ్యంగా మా లాంటి వాళ్ళందరికీ ఈరోజు 70% మందికి ఈరోజు పదవులు కానీ, ఈరోజు రాజ్యాంగం రాజకీయ ఇది కానీ, ఈరోజు ఆయన వేస్తున్న పీట ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం మా చేతి మా మీద బాధ్యత ఉంది. ఈరోజు ఖచ్చితంగా దాన్ని ఇంకా కూడా రేపు 2024 లోపల జనాల్లోకి ఇంకా విపరీతంగా తీసుకువెళ్తాం, రాత్రింబగులు కష్టపడతాం. దీన్ని ఏదైతే ఈరోజు బీసీలుగా మా అందరికీ దాదాపు ఈరోజు చూసుకుంటే 70% క్యాబినెట్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగునున్న వాళ్ళని పైకి తీసుకోవాలా, వాళ్ళకి ఒక రాజ్యాధికారం ఇవ్వాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాంటి వ్యక్తి కాబట్టి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. 2024 ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ఏదైతే 14 మంది క్యాబినెట్లో నుంచి వచ్చి ఈరోజు ఆయన కోసం మళ్ళీ కష్టపడడానికి వెళ్ళారో ఆ 14 మంది మళ్ళీ క్యాబినెట్లోకి వస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, జగన్ అన్న మేమందరం కూడా మమ్మల్ని తీసేశాడని బాధపడం. మేమందరం ఎవరైతే ఈరోజు నాన్నని కానీ పేరునాన్న కానీ కన్నబాబు కానీ వెల్లంపల్లి కానీ ఇంకో కన్న కానీ అందరం కూడా మేము గర్వపడతాం. ఆయన కోసం రేపు ఎలక్షన్లో ఫ్రంట్ వారియర్స్గా ఈరోజు ముందుకు వెళ్ళేదానికి, మమ్మల్ని ఎంచుకుని ఈరోజు ముందుకు వెళ్తున్న జగన్ అన్న కోసం కష్టపడేదానికి గర్వపడతాం. ఇంకా దాన్ని నినాదం జనాల్లోకి తీసుకువెళ్తాం. జగన్ అన్నని 24లో ఏ విధంగా ఈరోజు ఆయన పడుతున్న కష్టం, ఆయన ఈరోజు చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి తప్పకుండా ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఇద్దరికి లేదు, ఆయన సెపరేట్గా కలిసే తీర్మానం జిల్లా. నిన్న నేను మీటింగ్లో ఒక మాట చెప్పాను, నిన్న మొన్న నా కార్యకర్తల మీటింగ్లో, ఎవడైనా ఏడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద గెలవాల్సిందే, ఎవరికైనా వ్యక్తిగతంగా అంటే 2,000 3,000 ఓట్లు ఉంటాయి, మహా అంటే 5,000 ఉంటాయి. ఈ రాష్ట్రంలో మహా అంటే ఒక 5-6 మంది, ఒక 10 మంది నాయకుల వరకు తీసుకుంటే ఒక 40,000 50,000 ఓట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే, మహా అంటే ఈ 175 నియోజకవర్గాల్లో ఒక 10 మంది ఉండొచ్చేమో, లేకపోతే 10% అన్నా ఉంటారేమో, అంతేగాని 90% ఈరోజు ఎవరైనా కూడా ఈరోజు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీద గెలవాల్సిన వ్యక్తులే. ఈరోజు మేమైనా ఎవరైనా ఆయన బొమ్మ పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి ఎమ్మెల్యేలు అవ్వాలా మంత్రులు అవ్వాల్సిందే తప్ప, ఎవరో ఒకరు మేము పట్టు సాధిస్తాం మొత్తం మాకు దాని కదా, అది వాళ్ళ అవివేకం అంటే. అది ఆయన అడగాలి నాకు చెప్పలే. నేను ఎప్పుడు నా ఇది చూస్తాను పార్టీ చూస్తాను కానీ ఆయన ఇటు చెప్పాడు, ఈయన మాట్లాడాడు, ఈయనట్టు మాట్లాడాను పోయి నా జీవితంలో ఎప్పుడు కూడా ఆ పని ఎప్పుడూ చేయను. ఒకరి మీద తీసుకెళ్ళి సాడీలు చెప్పి అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నాకు శక్తి ఉంటే రిప్లై ఇస్తా, పార్టీని దీంట్లో పెట్టుకొని అంతే తప్ప ఆయన ఇట్టు అన్నాడు ఈయన ఇట్టు అన్నాడు ఈయన ఇట్టు అన్నాడు అని చెప్పి ముఖ్యమంత్రికి మేమందరం కూడా బలం అవ్వాలి. అంతేగాని ఎవరైనా కూడా మేమందరం కూడా సీఎం గారికి మేము బలం అవ్వాలి, అంతేగాని మేము బలహీనతను భారం అవ్వదు. అంతేగాని ఇవన్నీ తీసుకెళ్ళి ఆయనకున్న దీంట్లో ఈ సమస్యలు బతికెళ్ళి ఆయన చెప్పి ఆయన ఇంకా ఇది చేసే వ్యక్తులు మేము కాదు. అనిల్ గారు క్యాబినెట్ నుంచి 14 మంది బయటకు వచ్చారు, మళ్ళీ మీరందరూ అధికారులకు వచ్చే అవకాశం ఉందా? చెప్పాను కదా ఇప్పుడే 14 మంది మళ్ళీ మంత్రులు అవుతామని ఇంకా డౌటా? భీమిరెడ్డి గారిది తొలగించిన మాట వాస్తవం కదండి, అదే కదా మీరు వెళ్ళి ఆయన చెప్పుకున్నారు. తొలగించారని నేను చెప్పాలా, ఇందాకే చెప్పా 7 ఫ్లెక్సులు ఉంటే 6 అలాగే ఉన్నాయి, ఒకటి సగం ఒక ఒక ఇది ఉంటే ఇటుపక్క ఫుల్ ఉంది, ఇటుపక్క సగం ఊడింది,
అది ఎవడు ఊడేదో గాలికి ఊడేదో నేను తెలియదు, దాన్ని వెంటనే అతికిష్టం కూడా జరిగింది అంతే. తొలగించామని ఏడా చెప్పలా, మీరు తొలగించాడని చెప్పాడని చెప్పి ఇదే స్వామి మీతోనో దానికి ఇంకో ఇంకో తోక ఇట్ట చేర్చిన సార్ ఇట్ట. నేను చెప్పేది అదేబ్బా, కింద తీసిన ఫ్లెక్స్లు ఏదైతే ఉన్నాయో 2.5 ఇయర్స్ నుంచి మేము ఏ పాలసీ అయితే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫాలో అవుతుందో ఆ పాలసీని వాళ్ళు అనుసరించారు అంటున్నా. అర్థమైందా? నాట్ హోర్డింగ్స్, హోర్డింగ్స్కి సంబంధించి ఎవరైనా వేసుకోవచ్చు. కింద గ్రౌండ్లో 2.5 ఇయర్స్లో మీరు అనేక సార్లు తెలుగుదేశం వాళ్ళు కానీ అన్ని పార్టీలు నా మీద దండయాత్ర చేశారు, ఫ్లెక్స్లు తీసేస్తున్నారు, ఫ్లెక్స్ ఎవరిది ఉంచాం ఇంక్లూడింగ్ నాతో సహా. నా ఫ్లెక్స్ కూడా నెల్లూరు నగరంలో గ్రౌండ్ మీద ఉండదు, అది ఉన్న గంటల్లో తీసేసాం. ఇంకా కూడా అదే పాలసీని కంటిన్యూ చేస్తాం సార్. నెల్లూరులో మిగిలినటువంటి స్వామి అనేక రకాలుగా వివాదాలు మీ చుట్టూ తిరుగుతున్నాయి, మీరు ఒంటరి అయ్యారు అనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది? ఒంటరా? నేను ఒంటరి, నేను ఎప్పుడు చెప్పాను కదబ్బా, ఇంకొకరుంటే వర్గం, ముగ్గురుంటే వర్గం, నాకు నేనే నెల్లూరు నగరంలో. నాకు నాలాంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అనే కొండ మా అండ ఉంటే మేము ఒంటరి ఎందుకు అవుతాం? ఆయన నీడలో పెరిగిన వాళ్ళు మేమందరం, మేము ఎందుకు ఒంటరి అవుతాం? అర్థమైందా? అది నాయకత్వం కావాలనుకున్న వాళ్ళు, వర్గాలు కావాలనుకున్నారు, ఒంటరి అవుతారు, ఇది అవుతారు. నేను ఎందుకు ఒంటరి అవుతాను? నా నియోజకవర్గం ఉంది, నా నియోజకవర్గం తిరిగి నా నియోజకవర్గం ఓట్లు వేస్తారు, మా బాస్కి హాజరు కొడతారు.